సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. సాయి ప్రస్థానంలో న్యాయవాదులు ప్లీడర్లు అనే అంశం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ అంశంలో భాగంగా ఠక్కర్ ధరం జటాభాయి గురించి చెప్పుకుందాం. ఇతను వృత్తిరీత్యా ప్లీడరు, హైకోర్టు ప్లీడరు, ఒక కంపెనీ గలదు, దానిలో కాక మేనేజర్గా పనిచేయుచుండును. యజమానియొగు మేనేజరుకు అన్యోన్యముగా ఉండేవాడు. కాకా మహాజని చాలాసార్లు షిరిడీ వెళ్ళేవాళ్ళు. ఈయనకి టక్కర్కి తెలుసు, వెళ్ళినప్పుడు సెలవులు పెట్టి వెళ్ళిపోయి ఎప్పుడు వస్తాడో కూడా తెలిసేది కదా, ఎందుకంటే బాబాగారు ఇప్పుడు పంపిస్తే అప్పుడు రావాలి కదా. ఈయనకు కూడా ఒకసారి షిరిడీ వెళ్దామనిపిస్తుంది అనమాట. ఈ టక్కర్కి కూడా షిరిడీ వెళ్దామనిపించేసేసి హోళీ సెలవుల్లో కాకాతో వెళ్దాం అనుకుంటాడు. కానీ కాకా ఎప్పుడు తిరిగి వస్తాడో లేదో తెలియదు కాబట్టి ఇంకొక అతన్ని కూడా తీసుకొని ముగ్గురు కలిసి షిరిడీ ప్రయాణం అవుతారు. ఎక్కడికి? బాబాగారిని చూడటానికి. ఎవరెవరు? టక్కరు, ప్లీడరు, వీళ్ళ యజమాని కాకా మహాజని, ఇంకొక అతను, ముగ్గురు కలిసి షిరిడీ ప్రయాణం అవుతారు. ఈ కథ సాయి సచ్చరిత్రలో ఉంది, మీ అందరికీ తెలిసిందే. మరొక మారు జస్ట్ మనం ప్రస్తావించుకుందాం. ఎందుకంటే ఇతను ప్లీడర్ వృత్తి కాబట్టి ఇతనికి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక వీళ్ళు దారి మధ్యలో 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు కొనుక్కొని వాళ్ళు షిరిడీ వెళ్తారన్నమాట. మసీదుకు పోయి అక్కడ బాపు సాహిబ్ తర్కడు ఉంటాడు. అక్కడ ఎవరుంటారు? వీళ్ళే సమయానికి బాబు సాహిబ్ తర్కడు ఉంటాడు. ఈ టక్కరే అడుగుతాడు బాబు సాహిబ్ తర్కడ్ని, బాబా గారికి మహిమలేమైనా ఉన్నాయా అని అడుగుతారు. అడిగితే దానికి బాబా వద్ద ఏమైనా మహిమలు చూపుట ఆయన నైజం కాదు, అంటే బాబాగారి మహిమలు చూపించిన నైవేద్యం కాదు, భక్తులను ప్రేమతో కాంక్షించినది తప్పకుండా జరుగుతుందని చెప్తారు. అంటే ఎవరైతే బాబాగారిని ప్రేమతో చూస్తారో వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేరతాయని చెప్పి తర్కడు చెప్తాడు. ఎవరికి? టక్కర్కి. టక్కర్కి చెప్పగానే మరి కాకా వచ్చేసేసి బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్ళు ఆయన పాదాలు చెంత పెడతాడు. పెట్టగానే దాని తర్వాత బాబా ఏం చేస్తాడు? వాడిని పంచమని ఆజ్ఞాపిస్తాడు. టక్కర్కు కొన్ని ద్రాక్ష పళ్ళు వస్తాయి. ద్రాక్ష పళ్ళు రాగానే టక్కర్కు ఒక చిన్న సంశయం ఉంటుంది. అదేంటంటే ద్రాక్ష పళ్ళు వైద్యులు ఎప్పుడు కడుక్కొని తినమని చెప్పారన్న విషయం గుర్తుంటుంది. అందుకని అవి తినాలా వద్దా అని సంశయాత్మక పరిస్థితిలో ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక గురువు ఇచ్చాడు గురువాజ్ఞ, అందులో ద్వారకామాయి గురువు సన్నిధిలో ఉన్నాడు. ఆ విషయాన్ని తెలుసుకొని టక్కరు ఆ ద్రాక్ష పళ్ళు కొన్ని స్వీకరిస్తాడు. స్వీకరిస్తే మరి ఆ గింజలు ఏం చెయ్యాలి, ద్వారకామాయిలు వేయటం బాగుండదు అని చెప్పేసి ఆ గింజలను ఏం చేస్తాడు, చక్కగా ఆ జేబులో వేసుకుంటాడు. జేబులో వేసేసుకొని అయ్యో ఇదేంటి, నేను నాకు ఇష్టం లేదు అనే విషయం తెలుసు కదా, మరి బాబాగారికి యోగీశ్వరులు కదా, తెలియకుండా ఈయన నాకు ద్రాక్ష పళ్ళు ఎలా ఇచ్చాడు, బలవంతంగా ఎలా ఇచ్చాడని చెప్పి ఆలోచన మనసుకు తడుద్దన్నమాట. తట్టగానే బాబాగారు ఇంక కొన్ని మరి ద్రాక్ష పళ్ళు మళ్ళీ టక్కరకిస్తాడు. చూడండి ఇక్కడ విశేషం, అసలు ఒకసారి ఇవ్వటంతోనే టక్కర్ వారపడతాడు. మళ్ళీ ద్రాక్ష పళ్ళు బాబాగారు మళ్ళీ కొన్ని టక్కర్కి ఇవ్వడం జరుగుతుంది. వాణ్ణి తినడు, ఈసారి తినడు. ఎవరు? టక్కర్ తినడు. బాబాగారు మళ్ళీ తినమని ఆజ్ఞాపిస్తారు. వాని ఆజ్ఞానుసారం వానిలో గింజలు లేకుండా ఉంటాయి, అవి తింటాడు. చాలా ఆశ్చర్యపడతాడు, ఏంటి నా గింజలు లేని వచ్చినాయి అని చెప్పేసి పక్కనే ఉన్న తర్కడిని అడుగుతాడు. ఏమని, నీకేం వచ్చింది ద్రాక్ష అంటే నా గింజలు ఉన్న వచ్చినాయి అని చెప్తాడు. వెంటనే బాబాగారు సర్వజ్ఞతకి టక్కర్ ఆశ్చర్యపోతాడు. నిజంగా అద్భుతమైన విషయం కదండి, పక్కనున్న మనిషికేమో ద్రాక్ష పళ్ళ గింజలు ఉన్న వచ్చినాయి, ఈయనకేమో గింజలు లేని వచ్చినాయి. చాలా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఏది ఏమైనా సరే ఈ చాలా ద్రాక్ష పళ్ళు పంపిణీ చాలా చక్కగా జరిగిందని చాలా సంతోషపడతాడు టక్కరు. సంతోషపడి శ్యామ ఏం చేస్తాడు, టక్కర్ని తీసుకొచ్చి కాకా మహాజని యజమానిగా బాగా పరిచయం చేస్తాడు. అప్పుడు బాబాగారు ఏమంటారంటే అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు, అతని యజమాని వేరొకరు ఉన్నారని చెప్తాడు. అని చెప్పగానే తన బాబాగారు తన మనోనిశ్చయాన్ని తెలుసుకున్నాడని చెప్పి వాడకు తిరిగి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం హారతి అయిన ప్రిమ్మట బాబాగారి దగ్గర సెలవు తీసుకొని మసీదుకు వెళ్తారు. శ్యామ వారి పక్షాన మాట్లాడుతున్నప్పుడు బాబాగారు ఇట్లా చెప్తారు, నువ్వు అనేక చోట్ల ఎందుకు తిరుగుతావు, ఎందుకని నీకు ఎట్లా భ్రమించదువు, ఒక చోట నాశ్రయించుకొని నిలకడగా ఉండమని చెబుతాడనమాట. ఎందుకు అలా తిరుగుతుంటారు, కొన్నిసార్లు విచారం చేస్తుంటావు, ఒక్కోసారి బాధ్యతలు మోస్తూ ఉంటావు, కొన్నిసార్లు మనశ్శాంతి పోగొట్టుకుంటావు, ఒక్కొక్కప్పుడు భారాలన్నీ వదిలేస్తుంటావు, మరొకప్పుడు వాటిని మోస్తూ ఉంటావు, మనసు నిలకడగా లేకుండా ఉంది, వాటిని మనసుని ఒకే చోట ఆశ్రయించుకొని ఉండమని చెప్తారు. వెంటనే టక్కర్కు ఇదంతా తన గురించేనా అనే విషయం అర్థమవుతుందన్నమాట. మరి టక్కర్ యొక్క మానసిక స్థితిని బాబాగారు
అణుమాత్రంగా చూడగానే ముఖం చూడగానే చదివేశారు. ఆయనకి జ్యోతిష్యంతో పనే ఉంది, మొహం చూడగానే చెప్తారనమాట. ఇక టక్కరు కాక మహాజనిని తన వెంట పంపించాలనుకొని మనసులో అనుకోగానే బాబాగారు కాకానుగోడును త్వరగా బయలుదేరి తిరిగి వెళ్ళమని చెప్తాడు. వెంటనే ఆశ్చర్యపోవటం టక్కర వంతవుతుంది. ఇది రెండో లీల. బాబా కాకాని 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. దక్షిణ అడగగానే ఒక మాట చెప్తాడు బాబాగారు. ఏమని చెప్తాడు, నేను నువ్వు నాకు ఇచ్చేదంతా గురుసేవకి ఇచ్చినట్లే, దానికి ఎవరైనా నాకు 1 రూపాయి ఇస్తే దానికి 10 రూపాయలు పొందవచ్చు అని చెప్తాడు అన్నమాట. అద్భుతమైన విషయం దక్షిణ గురించి చెప్తాడు. ఆ మాటలు విని టక్కర్ ఏం చేస్తాడు, 15 రూపాయలు దక్షిణ మళ్ళీ బాబాగారు చేతిలో పెడతారు. చేతిలో పెట్టగానే వెంటనే బాబాగారు స్వీకరిస్తారు. స్వీకరించి అతని సంశయాలన్నీ తొలగిపోతాయి. తొలగిపోవటంతో వెంటనే అనుకుంటాడనమాట బాబాగారు ఏం చెప్తారు, ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచోని వాని వద్దనే ధనము తీసుకుంటాడు. అంటే బాబాగారికి మన గత జన్మలో బాకీ ఉంటేనే తీసుకోండి. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుండి పుచ్చుకున్నచో తీసుకునిచో దానికి 10 రెట్లు ఇవ్వవలసి ఉండను. బాబాగారికి మనం 1 రూపాయి దక్షిణిస్తే దానికి 10 రెట్లు ఇస్తాం. అంటే రూపాయి ఇచ్చాడు 10 రూపాయలు ఇవ్వద్ది, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తిరిగి వస్తాయి, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తిరిగి వస్తాయి. కాబట్టి బాబాగారికి మనం ఎంత రూపాయలు, మనం ఇంకా 2 రూపాయలు శ్రద్ధా సబూరి అని 11 రూపాయలు ఏకాదశి సూత్రాలు మనం ఎక్కడుంటే మనకు కూడా అంతే తిరిగి వస్తాయి. మన జీతాలు, మన యొక్క లాభాలు, వ్యాపార లాభాలు పెరిగినట్లుగా మనం కూడా బాబాగారికి ఇస్తుంటే మనకు కూడా బాబాగారు 10 రెట్లు తిరిగిస్తారు. ఈ విషయం దక్షిణ విషయం చాలా చక్కగా టక్కర విషయంలో బాబాగారు తెలియజేస్తారు. అంతేకాకుండా దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము, విత్తనములు నాటుట వంటిది. అంటే మనం ఎవరికైనా దానం చేసామనుకోండి, అది విత్తనం నాటినట్టే, ఖచ్చితంగా అది మునుముందు గొప్ప పంట అనుభవించట కొరకే. అంటే ఆ రోజు మనకు దొరకపోవచ్చు, ముందు ముందు మంచి పంట వస్తుంది. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను. అంటే ఏంటి, మనం ధర్మం చేయటం కోసం ధనాన్ని ఉపయోగించాలి, దాన్ని సొంతముగా వాడుకొననచో అది వ్యర్థమగును. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటే నీవిప్పుడు అనుభవించలేవు, కనుక ఈ ధనమును పొందవలనచో దాన్ని ప్రస్తుతము ఇచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. అంటే దాని మీద అనురక్తి ఉండదు. అంటే డబ్బు కావాలి ఇస్తున్నాం అనుకోండి, తిరిగి వస్తుంది అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటుంది. దానివలన భక్తి జ్ఞానములు కలుగును, 1 రూపాయినిచ్చినా 10 రూపాయలు పొందవచ్చును అనే టక్కర్ విషయంలో చెప్పాడు బాబాగారు. చూడండి, ఒక ప్లేడర్కి వృత్తి చేసుకునేవానికి కాకా మహాజని యజమానిగా ఉన్నవాడిని పిలవటం ఏంటి, ద్రాక్ష పళ్ళు ఇవ్వటం ఏంది, అవి గింజలు ఉన్నవి జేబులో వేసుకోవటం ఏంటి, రెండోసారి ఇవ్వటం ఏంది, మొదటిసారి తింటయానికే కడుక్కొని తినటానికే సంశయించిన వాడు రెండోసారి ఇవ్వటం ఏంది, రెండోసారి ఆయన తినకపోవటం ఏంటి, మళ్ళీ దాన్ని తినమని బాబాగారు ఆజ్ఞాపించడం ఏంది, తినగా దానిలో గింజలు లేకపోవటం ఏంది, టక్కర్ని అడిగితే గింజలు వచ్చినాయి అని చెప్పటం ఏంటి, టక్కర్కి ప్రతిదీ అనమాట. మరి కాకా మహాజనితో కలిసి వెళ్ళిపోదాం అనుకోవటం ఏంటి, బాబాగారు కాకా మహాజని తిరుగు ప్రయాణం చేయమంటాం, ఇవన్నీ కూడా బాబాగారు మళ్ళీ మరి టక్కర్ యొక్క మనోగతాన్ని బాబాగారు మాటల్లో చెప్పటం ఏంటి, అది నా గురించే అనుకోవటం ఏంటి, మళ్ళీ 15 రూపాయలు కాకా మహాజని దక్షిణ అడగటం ఏంటి, దీనికి నన్నే అడిగారనుకోని టక్కర స్పందించి 15 రూపాయలు దక్షిణ బాబా చేతిలో పెట్టడం ఏంటి, ఆ సమయంలోనే చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేయటం ఏంటి. నిజంగా చూడండి, మనం బాబాగారికి ఇస్తాం ఏమనుకుంటాం, అమ్మో నేనంత ఇచ్చానే అనుకుంటాం, అది పొరపాటు. నువ్వు పొందటం కొరకే ఇచ్చావు, దాన్ని నువ్వు 10 రెట్లు పొందటం కొరకే ఇచ్చావు తప్ప నువ్వు అది బాబాగారికి ఇచ్చినట్టుగా మనం ఏ రోజు అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఎప్పుడైతే నేను నా అనే అహంకారం వచ్చిందో మనం పతనమైనట్లే. మనం ఎప్పుడైతే బాబాగారికి దక్షిణ ఇచ్చిన విషయం 10 మందికి చెప్పామో మనం ఇంకా పతనమైనట్లే. అది నీకు బాబాగారికి మధ్యన జరిగిన సంభాషణ. ఇప్పుడు మనం ఉన్నామండి, మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నాం, మన పిల్లలకు ఖర్చు పెట్టుకుంటాం, మన తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకుంటాం. 10 మందికి చెప్తున్నావా నేను ఇంత ఖర్చు చేశాను అని, మనకు మన అమ్మాయికి పెళ్లి చేస్తాం 2 లక్షల రూపాయలతో చేస్తాం, అందరికి కనిపించిన వాడికల్లా చెప్తాం 2 లక్షలు ఖర్చు పెట్టామని. అది నీ ఆనందం కోసం చేసుకున్నావు, నీ సంతృప్తి కోసం చేసుకున్నావు. అది బాబాగారికి ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన పని ఏంటి, నా ఇష్టదైవం, నేను ప్రార్థించే దైవం, నా నిత్యం నాతో ఉండే దైవం, అలాంటి దైవానికి నా ఇష్టపూర్వకంగా ఇచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్పడం చాలా తప్పు సుమా. ఎప్పుడైతే దానాన్ని ఎప్పుడైతే మనం 10 మందికి తెలియచేస్తామో అప్పుడు ఆ దాన యొక్క ఫలితం మనం పొందినట్టే. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చింది 10 మందికి తెలియజేయటం ద్వారా, వాళ్ళు చెప్పడం ద్వారా ఆ దేవాలయానికి మంచి, ఇంకా మంచిది రావచ్చు. అందుకనే చూసారా, సాయి భక్తులు కొంతమంది ఉంటారండి,
వాళ్ళ పేరు రాయించుకోరు, ఒక అజ్ఞాత భక్తుడు అని రాయిస్తారు. అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, వాళ్ళ పేరు తెలియజేయకూడదని. అలా చేసిన వాళ్ళు నిజంగా ధన్యాత్ములు. ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా చోట్ల చూసా సాయి భక్తుల్లో ఒక 20 పేర్లు ఉంటాయి, ఎక్కడో ఒక 2-3 పేర్లు అజ్ఞాత భక్తుడు అని ఉంటుంది. నిజంగా వాళ్ళకి నమస్కారం చేస్తాను వెంటనే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పేరు తెలియజేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి బాబా గారికి సంబంధించిన వ్యవహారం, 10 మందికి తెలియజేయాల్సిన అవసరం లేదు. మనమే అనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే అనుకుంటాం, అది తప్పు సుమా. ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కాదు అక్కడ. అక్కడ ఏంటంటే అది బాబా గారికి ఇష్టపూర్వకంగా సమర్పించింది. నా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, నేను ఇస్తాను. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నేను ఇస్తాను. మా అమ్మాయికి వివాహం జరిగింది, మా అమ్మాయికి సంతానం కలిగింది. ఏ శుభకార్యం జరిగినా మా ఇంట్లో ఆయన దక్షిణ నేను సమర్పిస్తాను అని గర్వంగా సగర్వంగా సమర్పించడం. 1కి 10 రెట్లు ఇస్తాడు బాబా గారు. ఏం చెప్పాడు, విత్తనం నాటల వంటిది. అటువంటి చక్కటి విషయాలు ఈ టక్కర్ ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి.